విద్యుత్ దీపాలతో కళ్ళు మిరుమిట్లు గొల్పేలా ఇంటిని అలంకరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో చైనాకు చెందిన ఉత్పత్తులే రాజ్యమేలుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించడం సహా అధిక ధర ఉండడంతో వాటి కొనుగోలుకు ప్రజలు వెనకాడుతున్నారు. ఆ సమస్యకు చరమగీతం పాడుతూ మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు తయారు చేసిన స్కై లాంతర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండగైనా శుభకార్యమైనా ప్రతి ఒక్కరూ ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించడం సాధారణమైంది. ముఖ్యంగా ఆకాశంలో నక్షత్రాల వలె మిరుమిట్లు గొలిపే స్కైలాంతర్లు ఇంటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అలాంటి విద్యుత్ దీపాల్లో చైనా ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. ప్లాస్టిక్ తో తయారు చేసిన లాంతర్లు అధిక ధర ఉండటంతో పాటుగా పర్యావరణానికి సైతం తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. కానీ ఇంటిని అలంకరించేందుకు చైనా విద్యుత్ దీపాలు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండటంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేస్తున్నారు. అలాంటి సమస్యకు మహారాష్ట్రకు చెందిన కొంతమంది విద్యార్థులు పరిష్కారాన్ని కనుగొన్నారు. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ తో పనిచేసే స్కై లాంతర్లను రూపొందించారు. మహారాష్ట్ర కొల్హాపూర్లోని డీకేటీఈ కళాశాల విద్యార్థులు సౌరశక్తితో నడిచే లాంతర్లను తయారు చేశారు. వెదురు కర్రలు రంగురంగుల కాగితాన్ని ఉపయోగించి రూపొందించడం వీటి ప్రత్యేకత. చిన్న చిన్న వెదురు కర్రలను చిన్న బుట్ట రూపంలో అల్లి దానిలో ఓ సోలార్ బ్యాటరీని అమర్చి పైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా కనిపించేలా దాని చుట్టూ రంగురంగుల కాగితాలను అమర్చారు. స్కైలాంతర్ను కనీసం 7 నుంచి 8 గంటలు ఎండలో ఉంచితే తరువాత 2 నుంచి 3 రోజుల పాటు వెలుగుతుందని విద్యార్థులు తెలిపారు. సౌర విద్యుత్ స్కైలాంతర్ను ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా అవడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని లాంతర్ తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. చాలా మంది అధిక ధరలను చెల్లించి విద్యుత్ దీపాలను కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరని, అలాంటి వారికి చౌకగా అందుబాటులోకి తేవాలనే ఈ స్కైలాంతర్లు తయారు చేసినట్లు తెలిపారు. పర్యావరణ హితమైన ఈ స్కైలాంతర్లు తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.